हेलो हाय वेलकम टू अवर चैनल समीरास लाइफ अंडी अंदर की नमस्ते ईरोजु अकवाला इल्लू हाउस टूर लागा चेस्तुन्नानु अलाने आ रोजी संडे व्लॉग मेमु आदोन की रिटर्न अयिना रोजदी मैं आये मार्निंगे वच्चेसारु 8:30 कंता मेम लेसे लोपल मा आयन आदोन नुंची मम्मल्नि तीसुकेल्लडानिकि अनंतपूर वच्चारंडी चिन्नी स्नान चेसी रेडी ब्रेकफास्ट कंता अन्नी सर्देसुकुंटू उन्नानंडी नेनु ओकसारि अला तीदाम हाउस नी वीडियो अनेसी चेस्तू उन्नानु फस्ट फ्लोर लो अक्कवाळ्ळु उंटारंडी किंद रेंट कि इच्चारु ओक साइड कि इला उंटुंदी कंपौंड बैक साइड वेल्ते बैक साइड वाकिलि कूडा उंदी इदी एंट्रेंस मेन डोर नुंची वस्ते इला उंटुंदी बागुंदंडी ओक 15 इयर्स अयि उंटुंदी ई हाउस कट्टी कानी अक्कवाळ्ळु कट्टिनिल्नि तीसुकुन्नारु 4 इयर्स बैक फोटोलो रजाक पंडु चाला बागुन्नारु कदू కానీ అక్క వాళ్ళకి లక్కీగా బాగా దొరికిందండి హౌస్ మంచి వాస్తుతో బాగా ఉంది హౌస్ బావ వాళ్ళ నాన్నగారండి మా అమ్మ చనిపోయి 5 ఇయర్స్ అయిపోతుంటుంది అందరూ అలా కూర్చున్నారు టిఫిన్ చేసేసి పండు కోపంగా చూస్తుంది వీడియో తీయొద్దని కానీ నేను వినకుండా తీస్తున్నాను ఆ రోజు లాస్ట్ డే కదా ఊరికి వెళ్ళిపోతాను అన్నట్లుగా ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి అలా అక్క వాళ్ళ ఇంటి పక్కనే స్కూల్ అండి పెద్ద స్కూల్ మాంటెసోరి స్కూల్ ఇప్పుడు లేదు వేరే దగ్గర కన్‌స్ట్రక్షన్ చేశారంట ఆ స్కూలే బ్రాంచ్ వేరే దగ్గర లేకపోతే అక్క వాళ్ళకి ఎప్పుడు గోలగోల ఉండేదండి పిల్లలతో పక్కనే కదా స్కూల్ ఇదండి బాబా ఫోటోస్ ఎక్కువ ఉంటాయి అక్క వాళ్ళ ఇంట్లో ఎందుకంటే బాబా చాలా భక్తి బాబా గారిది చాలా భక్తి అండి బాబాకి బాగా నమ్మకం అది టీవీ ర్యాక్ అలా కొన్ని కొన్ని రీమోడల్ చేసుకున్నారండి అక్క వాళ్ళు ఆల్మోస్ట్ పాతవినే బాగా ఉన్నాయి అవండి రివార్డ్స్ బాబాకి చాలానే వచ్చాయి అనంతపూర్లో హెడ్ కానిస్టేబుల్ బాబా గారు అలా కలెక్టర్స్ దగ్గర ఎమ్మెల్యే పరిటాల ఆమె సునీత మేడం దగ్గర ఇచ్చిన ఫోటోస్ ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నారు అలా సింపుల్గా ఉందండి అక్క వాళ్ళకి తగ్గట్టుగా అక్క పని చేసుకునే లాగా హౌస్ లక్కీగా దొరికింది మా అక్క వాళ్ళకి ఇది కిచెన్ స్మాల్ కిచెన్ అండి పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది దీన్ని రీమోడల్ చేయించాలి అనుకుంటున్నారు ఒక్కసారి వేరే దగ్గర ప్లేసెస్ చూసి వచ్చినాం అన్నా కదా ముందు వీడియోస్ లో అక్కడ కడతారని అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏమైతుందో మరి చూడాలి స్మాల్ కిచెన్ అండి అలా ఉంది అక్కడ దేవుడి గది ఉంది కింద చిన్న బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్స్ అండి ఒకటి పెద్ద బెడ్రూమ్ ఉంది ఇట్ సైడ్ పెద్ద బెడ్రూమ్ బాగా స్పేస్ తో ఉంది బెడ్రూమ్ ఆపోజిట్ లో చిన్న బెడ్రూమ్ ఉంది కానీ బెడ్రూమ్ లాగా వాడట్లేదు దాన్ని పిల్లలు స్టడీ పర్పస్ గా యూస్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్ లో 2 ఉన్నాయండి బెడ్రూమ్స్ అవి బెడ్రూమ్స్ లా యూస్ చేస్తున్నారు ఇది మాత్రమే కింద ఉంది బెడ్రూమ్ అలా వచ్చిందండి పెద్ద బెడ్రూమ్ బాగా ఉంది ఇంట్లో ఎక్కడ చూసినా పిల్లల ఫోటోస్ ఉంటాయండి బాగా ఫ్రేమ్ చేయించారు పండు అయితే చాలా క్యూట్ గా ఉండేది చిన్నప్పుడు అక్కడ మా అక్క బావ నా మా పెళ్ళిలో తీయించుకున్న ఫోటో అది వాళ్ళ పెళ్ళిలోది చాలా సన్నగా ఉన్నారు అప్పుడు
वीडियोस नी लास्ट दाका चूडंडी फ्रेंड्स कोंचें सपोर्ट चेंडी 1K की दग्गरगा वच्चानो कोत्तगा एवरैना चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडी అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంచెం సపోర్ట్ చేశారంటే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాను బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అండి అక్కడ అన్నీ సర్దుతున్నానండి బ్యాగ్ కూడా దోవి ఆమె ఉతికెళ్ళింది అన్నీ మంటలు వేసుకొని పెట్టుకున్నాను ఇదండి ఈ చిన్న బెడ్రూమ్ పండు వాళ్ళు స్టడీ పర్పస్కి యూజ్ చేస్తున్నారు వీళ్ళు బ్యాగ్స్ బుక్స్ అన్నీ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఆ రూమ్లో పెట్టేసుకుంటారు నెక్స్ట్ డే పండు కూడా బెంగళూరు వెళ్తుందండి పాప హాస్టల్కి ఆమె కూడా ప్యాకప్ చేసుకుంది అన్నీ అలాంటి ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి 3:34 అయి ఉంటుంది అప్పుడు బయలుదేరాము అనంతపూర్ నుంచి వచ్చేటప్పుడు గుత్తిలో మా పెద్ద ఆడపడుచు ఉంటుంది కదా మా ఆయన వాళ్ళ అక్క ఆమెను కూడా పలకరించి వచ్చేసాము 1 వీక్ ఉన్న కుదరలేదండి అక్కకి ఐబ్రోస్ మేము కలిసినప్పుడల్లా అక్కకి నేనే చేస్తాను వచ్చు నాకు మా పిల్లలు గోల చూడండి ఎస్పెషల్లీ వీళ్ళిద్దరూ చెప్పాను కదా ముందు వీడియోస్లో టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటారు రజాకు చిన్ని వీళ్ళిద్దరు బాగా అండర్స్టాండ్ అండి పండు మా బాబు దళలుగా ఉండిపోయింది అక్క ఊరెళ్తున్నామని వచ్చేసాము ఆల్రెడీ ఆఖరికి బయలుదేరిపోయాం కింద ఉంటారు అక్క వాళ్ళు కింద పోర్షన్లో రెంట్ కన్నాను కదా ఈ అక్క వాళ్ళే నిర్మల అక్క పిల్లలిద్దరండి ఆ మధ్యలో అమ్మాయి వైష్ణవి అండి మంచి సింగర్ అమ్మాయి చాలా బాగా సాంగ్స్ పాడుతుంది ఒక వీడియో కూడా తీసుకున్నాను అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయాలనుకున్నాను చాలా బాగా నచ్చిందండి అమ్మాయి వాయిస్ కానీ పాడే విధానం ఆఖరికి మా పాప ఏడుస్తూ బయలుదేరిపోయింది మా పిల్లలు ఎప్పుడు కలిసినా ఆదర్ నుంచి వెళ్ళినా అనంతపూర్ నుంచి వచ్చినా వాళ్ళు ఫీలింగ్తో ఉంటారు మా పిల్లలు ఏడుపు మా చిన్ని అయితే ప్రతిసారి చాలా పచ్చగా ఉంది కదండి వ్యూ వచ్చేసాము గుత్తికి రోడ్డు సైడే ఉంటుందండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు గుత్తికి ఎంట్రెన్స్లోనే ఉంటుంది అనంతపూర్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో మున్సిపల్ చైర్మన్ అన్నాను కదండి మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంటికే పోయి పలకరించి వెళ్దామని వెళ్ళాము ఎవరు లేరు అందరూ హాలిడేస్ కదా వాళ్ళ కోడళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు వాళ్ళ అమ్మవారు ఊరు వెళ్ళారు అందుకనే పైన రూమ్లో పెద్ద చిన్నాయన ఉంటారు కదా డిఎస్పీ అన్నా కదా రిటైర్డ్ డిఎస్పీ చిన్నాయన మా ఆయన నేను పిల్లలు వెళ్ళాము పలకరించడానికి ఆ చిన్నాన్న కోడలు ఈమె ప్రజెంట్గా ఇప్పుడు డిఎస్పీగా వర్క్ చేస్తుందండి విజయవాడలో వాళ్ళ నాన్నగారు ఈయన మా ఆయన వాళ్ళ మామయ్యని పలకరిస్తూ ఉన్నాడండి ఆ రూమ్ చిన్నాన్నది ఏవో విశేషాలు మాట్లాడుతూ ఉన్నారు డూప్లెక్స్ హౌస్ అండి మా పిన్ని వాళ్ళది చాలా పెద్ద హౌస్ అసలు చాలా బాగుంటుంది కూడా వాళ్ళ ఇంటికి తగ్గట్టు హౌస్ అండి అది పైన ఫ్లోర్లో అలా ఉంటుంది టోటల్గా ఇల్లంతా అండి 3 ఫ్లోర్లలో ఉంటుంది హౌస్ 14 బెడ్రూమ్స్ ఉంటాయి ఎవరి బెడ్రూమ్స్ వాళ్ళకన్నట్టు వాళ్ళ అత్తకన్ని ఫొటోస్ చూపిస్తున్నారు నైట్ డిన్నర్ ఇక్కడే తినేసి వెళ్ళండి అని పిల్లలకి ఫోర్స్గా కలర్ రైస్ చికెన్ చేశారు తినే వరకు వదలలేదు వాళ్ళ అత్త
आखिर की बैलदेरीपया 6 అయిపోయింది మేం లైట్ గా టీ తాగేసాము వచ్చేసామండి గుత్తి నుంచి అనంతపూర్ టు గుత్తి గుత్తిలు ఆదోని వచ్చేసాం సెవెన్ హిల్స్ చేకూరి మాకు దగ్గర కదా ఆవకాయ రెస్టారెంట్ లైట్ గా అలా సూప్ తాగి వచ్చేసామండి ఇంటికి పిల్లలు ఆల్్రెడీ తినేశారు కదా వాళ్ళ అత్త వారి ఇంట్లో ఆఫ్టర్నూన్ అక్కవాళ్ళు చేపల పులుసుతో తిన్నామండి ఫుల్ గా అదే నేను మా ఆయన తినదల్చుకోలేదు ఇంకా అందుకే లైట్ గా సూప్ తాగితే మంచి ఫీల్ ఉంటుంది కదా అనేసి టమాటా సూప్ తాగాము తాగి వచ్చేసామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ అలానే షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్ బై